శుభమస్తులో దసరా దీపావళి జాతర పండుగలకు అందలం, కస్టమర్లకు అగ్రతాంబూలం, కలిసి జరుపుకునే పండుగలకు శుభమస్తులో పరిమితి లేని స్టాక్, చరిత్ర సృష్టించే ధరలు, శక్తికి మించిన ఆఫర్లు. 4 కంచి టిష్యూ పట్టు శారీస్ 5,000 రూపాయలు, 5,500 రూపాయల మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీ 1,499 రూపాయలు, 2 మాన్యా జాస్మిన్ లెనిన్ శారీస్ 950 రూపాయలు, 2 సాఫ్ట్ డిజిటల్ శారీస్ 1,200 రూపాయలు, 3 రౌండ్ నెక్ ఫ్యాన్సీ టీషర్ట్స్ 400 రూపాయలు, 3 ఇంపోర్టెడ్ షర్ట్స్ 999 రూపాయలు, 4 షర్ట్స్ లేదా ప్యాంట్ బిట్స్ 500 రూపాయలు, 1+1 బాయ్ షర్ట్స్ 650 రూపాయలు, 6 గర్ల్స్ టీషర్ట్స్ 500 రూపాయలు, 3 డబుల్ కాట్ ఏసీ బ్లాంకెట్స్ 1,000 రూపాయలు, 3 సాఫ్ట్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ 1,000 రూపాయలు, 2 జైపూర్ ప్లాజో సెట్స్ 799 రూపాయలు. ఇంకా మరెన్నో ఆఫర్లతో శుభమస్తులో దసరా దీపావళి జాతర. శుభమస్తు షాపింగ్ మాల్, వివి మహల్ రోడ్, తిరుపతి. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో అక్టోబర్ 2వ తేదీ జరిగిన ఆంజనేయ స్వామి జెండా పండుగ గ్రామోత్సవంలో 2 వ్యక్తులపై కత్తులతో దాడి చేసిన 3 వ్యక్తులను అరెస్టు చేసి వారిని కోర్టులో ప్రవేశపెట్టినట్లు వన్ టౌన్ సీఏ శేఖర్ బాబు తెలిపారు. ఈ మేరకు గూడూరులోని వన్ టౌన్ లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. పండుగ ఉత్సవంలో డాన్స్లో నెలకొన్న వివాదమే ఈ గొడవకు దారితీసిందన్నారు. అక్కడ మన గూడూరు పట్టణంలో 2 ఇన్సిడెంట్ జరిగినాయి. 1 శివాలయం దగ్గర, 1 చిన్న మసీదు దగ్గర. శివాలయం దగ్గర జరిగిన ఇన్సిడెంట్ దాంట్లో అబ్దుల్ రెహమాన్ అని ఆ వ్యక్తి గాయపడ్డాడు. ఆ గాయపడిన వ్యక్తి రిపోర్ట్ మేరకు కేసు నమోదు చేసి ఎస్ఐ గారి దగ్గర నమోదు చేసి దాంట్లో ఉన్న ముద్దాయిల్ని నిన్న సాయంత్రం 4:30 గంటలకి సుమారు 4 గంటలకి అరెస్ట్ చేసి రిమాండ్ పంపించింది. దానికి ముఖ్య ఉద్దేశం వాళ్ళకి ఆ రోజు అక్కడ జెండా వెళ్తున్న సందర్భంలో డ్యాన్స్ చేసే క్రమంలో తోపులాట జరిగింది. ఆ తోపులాట సందర్భంలో ఒకరికొకరు గొడవపడి అక్కడ ఉన్న రాగిపాడి సీన్ అనే అతను దాంతో పాటు తెచ్చుకున్న కత్తితో అబ్దుల్ రెహమాన్ అని పొట్టలో 3 చోట్ల స్టాబింగ్ చేయడం జరిగింది. దానివల్ల అతనికి గాయాలయ్యి హాస్పిటల్ జాయిన్ అయితే హాస్పిటల్ నుంచి రిపోర్ట్ వస్తే దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా 2వ ఇన్సిడెంట్ చిన్న మసీద్ దగ్గర అదేవిధంగా పొజిషన్ వెళ్తుంటే అక్కడ కూడా అదేవిధంగా డ్యాన్స్ వేసే క్రమంలో గొడవ జరిగింది. గొడవ చేసినప్పుడు కామూరు హరీష్కి నటారి యశ్వంత్కి ఇద్దరికి గాయాలైనాయి. ఈ గాయం చేసిన వ్యక్తులు ఎవరంటే రాపూర్ మనోజు, చిట్టేటి వెంకటేశ్వర్లు. రాపూర్ మనోజు, చిట్టేటి వెంకటేశ్వర్లు ఇద్దరు తంప తెచ్చుకున్న కత్తులతో ఇద్దరి మీద దాడి చేశారు. ఆ నటారి యశ్వంత్కి ముఖం మీద ఇక్కడ చేతి మీదుగా బాగా చీకుడు గాయాలైనాయి. ఇంకొక అతనికి కత్తులో స్టాబింగ్ అయింది హరీష్ అనే అతనికి. వీళ్ళిద్దరిని వాళ్ళిద్దరు పూర్తి చేశారు. వాళ్ళిద్దరు కూడా మార్నింగ్ 8 గంటలకి మన రైల్వే పార్సల్ ఆఫీస్ దగ్గర అదుపులోకి తీసుకోవడం అయింది. వీళ్ళందరినీ తదుపరి చర్య నిమిత్తం కోర్టుకి హాజరుపరుస్తున్నాం. అదేవిధంగా ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న వీళ్ళందరి మీద దాదాపు అందరి మీద షీట్లు రోడ్డు షీట్లు ఓపెన్ చేస్తున్నాం. రేపు కలిశాలకు కూడా ఎవరన్నా కానీ ఇటువంటి చర్యలకు పాల్పడి ఏదైనా చేసినా కానీ కఠినంగా చర్యలు తీసుకొని రిమాండ్కి పంపించి షీట్లు కూడా ఓపెన్ చేస్తామని మీడియా ముఖ్యంగా అందరికీ తెలియపరచమైంది. కలిశాలకు కూడా రౌడీ షీటర్స్ మీరు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో దసరావళి పట్టుకుట్టు పెరుమాళ్ కెరుక. దసరా దీపావళి పండుగల వేళ వేవేల వర్ణాల వస్త్ర శ్రేణిపై ఫెస్టివల్ ఆఫర్స్. 1+1 కంచి డిజైనర్ పట్టు సారీస్ 4,000 రూపాయలు, 1+1 కంచి మల్టీ కలర్ మీనా పట్టు సారీస్ 5,000 రూపాయలు, 1+1 కంచి మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ 6,000 రూపాయలు, 1+1 డిజైనర్ వర్క్ పట్టు సారీస్ 7,000 రూపాయలు, 1+1 బెనారస్ కోటా వీవింగ్ సారీస్ 1,300 రూపాయలు, 1+1 మగ్గం ఫోల్డ్ బెంటెక్స్ బోర్డర్ సారీస్ 1,500 రూపాయలు. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లు. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, వివి మహల్ రోడ్, తిరుపతి. పదవి బాధ్యతల స్వీకరణ శుభాకాంక్షలు. మన ప్రియతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ గా అక్టోబర్ 7వ తేదీ సోమవారం పదవి బాధ్యతల స్వీకరణ మహోత్సవం సందర్భంగా వారికివే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మీ సఫియా ముజీర్, 54వ డివిజన్ కార్పొరేటర్, మరియు షేక్ మునీఫ్ అన్వర్, 54వ డివిజన్ టీడీపీ నాయకులు.
బాధ్యతల స్వీకరణ శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాలు, ఆహారం మరియు వినియోగదారుల వ్యవహారాల శాఖ డైరెక్టర్ గా నెల్లూరు జిల్లా టీడీపీ నాయకులు శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు అక్టోబర్ 7వ తేదీ సోమవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల లోపు విజయవాడ బందర్ రోడ్డులోని సివిల్ సప్లైస్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ శుభ సందర్భముగా వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారికి హృదయపూర్వక హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు విపిఆర్ఆర్ టీమ్ పదవీ బాధ్యతల స్వీకరణ శుభాకాంక్షలు. సౌమ్యులు, మనసున్న మంచివారు, మార్గదర్శకులు శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి గారు సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాలు, ఆహార మరియు వినియోగదారుల వ్యవహార శాఖ డైరెక్టర్ గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న శుభ తరుణాన వారికివే మా హార్దిక శుభాకాంక్షలు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఆ శాఖ చైర్మన్లు మరియు డైరెక్టర్లకు శుభాకాంక్షలు. ఇట్లు మునగా గిరిజారావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చౌకధరల దుకాణదారుల సంక్షేమ సమైక్య జాతీయ కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నెల్లూరు జిల్లా అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు.